తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎక్కడ వీళ్ళందరి విషయంలో మళ్ళీ ఎన్నికలు రాక తప్పదు, వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు కాబట్టి వీళ్ళని ఎట్లన్నా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో పదవుల కోసం ఇవాళ నీతి బాహ్యమైన రాజకీయం ముఖ్యమంత్రి ఆయన మంత్రులు చేస్తూ ఉన్నారు. చెప్పుదమ్ముంటే అవును ఈయన చేర్చుకున్నాం పార్టీలా, ఖచ్చితంగా నేను డిస్క్వాలిఫై చేస్తాం, శేర్లింగంపల్లిలో రేపు ఎలక్షన్ వస్తుంది, కొట్లాడతాం, నేను మంచి పనులు చేస్తున్నా కాబట్టి గెలిపిస్తాను చెప్పుదమ్ముంటే అట్లా రా ధైర్యంగా ప్రజల్లోకి. అంతేగాని ఎలక్షన్లలో వస్తాయి కాబట్టి మళ్ళీ ప్రజలు మూతిమీద తంతరు కాబట్టి హైదరాబాద్లో చేసింది ఏమి లేదు కాబట్టి చేస్తున్నవన్నీ గబ్బు రియల్ ఎస్టేట్ పనులు దందాలు కాబట్టి ఏదో ఒకటి చేసి ఎన్నికలు రాకుండా కాపాడుకునే తందుకు నువ్వు చేస్తున్న దిక్కుమాలిన రాజకీయం ఇలా గల్లీలో చూస్తున్నారు, ఢిల్లీలో నీ పార్టీ వాళ్ళు కూడా చూస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అంటా ఉన్నా, ఎక్కువ కాలం ఇట్లా డ్రామాలతోని అటెన్షన్ డైవర్షన్ గేమ్లతోని ఎక్కువ కాలం రాజకీయం నడవదు, ఎక్కువ కాలం ఇదే రకమైన దిక్కుమాలిన కార్యక్రమాలు నడవవు. మీరు గమనించండి 9 నెలల్లో ఏం జరుగుతున్నది రాష్ట్రంలో, జాగ్రత్తగా ఆలోచించండి. ఎన్ని మాటలు చెప్పిండ్రు ముసలోళ్ళకి పెద్ద మనుషులకి, కేసీఆర్ 2000 ఇస్తున్నాడు మేము 4000 ఇస్తాం, కేసీఆర్ అవ్వకి ఇస్తున్నాడు లేదా తాతకి ఇస్తున్నాడు నేను ఇద్దరికీ ఇస్తా, కేసీఆర్ అవ్వ తాతకి ఇస్తలేడు నేను ఇద్దరికి ఇస్తా అన్నావు, ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వాళ్ళ తల్లిదండ్రికి కూడా నేను పెన్షన్ ఇస్తా అని చెప్పినావు. ఇలా ఒక్క పెద్ద మనిషికి రాష్ట్రంలో ఒక్క అవ్వకు ఒక్క తాతకు 4000 రూపాయలు వచ్చిందా? 4000 కాదు, ఆ 2000 దిక్కులేవు. జనవరి నెలది ఎగ్గొట్టిండు, ఆగస్టు నెలది కూడా ఎగ్గొట్టిండు. ఆ రకంగా పెద్ద మనుషులను మోసం చేసిండు. రాష్ట్రంలోని రైతులకు చెప్పిండు ఈ మునగాడు, ఏం చెప్పిండు? మీరు నాకు ఓటేయండి, నేను గద్దెనెక్కిన మరుక్షణమే సోనియా గాంధీ గారి బర్త్డే డిసెంబర్ 9 నాడు వెంటనే సంతకం పెడతా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉడికిపోతూ ఉన్నారు, రగిలిపోతూ ఉన్నారు. 49,000 కోట్ల రుణమాఫీ ఇవాళ 11,000-12,000 కుదించి అందరికి అయిపోయిందని చెప్పి ముఖ్యమంత్రి గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రైతులు ఏం చేస్తున్నారు? వాళ్ళ వాళ్ళ పొలాల్లో నిలబడి సెల్ఫీలు దిగి ఇగో ముఖ్యమంత్రి నాకు కాలేదు రుణమాఫీ అని చెప్పి ఇవాళ గ్రామ గ్రామాన రైతులు సెల్ఫీ ఫోటోలు పెట్టి చేతనైతే షరతులు లేకుండా రుణమాఫీ చేయమని చెప్పి రైతులు నిలదీస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు రైతు బంధు, నేను 15,000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఆ 10,000కే దిక్కులేదు, ఆ 10,000కే దిక్కులేదు. రైతు బంధు కాదు రైతు భరోసా అన్నాడు. రైతు భరోసా కాదు ముఖ్యమంత్రి, కుర్చీకే భరోసా లేదు. ఎప్పుడు విక్తాడో, ఎవడు విక్తాడో, నల్గొండ బాంబ ఖమ్మం బాంబ ఆ భయంలోనే బతుకుతున్నాడు 9 నెలల నుంచి తప్ప రైతు భరోసా లేదు ముఖ్యమంత్రి, కుర్చీకే భరోసా లేని పరిస్థితి. ఆడపిల్లల పెళ్లిలకు డైలాగ్ కొట్టిండు, కేసీఆర్ 100,000 రూపాయలు ఇస్తున్నాడు నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారు, బతుకమ్మ పండుగ వస్తున్నది, ఇంకొక 10 రోజుల్లో బతుకమ్మ పండుగ వస్తున్నది, నీకు నిజంగా ఆడబిడ్డల మీద ప్రేమ ఉంటే ఇప్పటికే 4-5 లక్షల పెళ్లిళ్ళు అయినాయి నీ ప్రభుత్వం వచ్చినాక 9 నెలల్లో. మరి ఆ 4-5 లక్షల మంది ఆడబిడ్డలకు కూడా తప్పకుండా తులం బంగారం చొప్పున వెంటనే ఇయ్యాలి, దాంతోపాటు ఈ పథకం కూడా వెంటనే ప్రారంభించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇట్లా ఒక్కటి కాదు, తమ్ముళ్ళకి చెప్పిండు, చెల్లెళ్ళకి చెప్పిండు, చదువుకున్న పిల్లలకి. కేసీఆర్ ఉద్యోగాలు ఇయ్యలే అన్నాడు, 160,000 ఉద్యోగాలు ఇచ్చి 95% మందికి స్థానికంగా ఉండే పిల్లలకు రిజర్వేషన్ తీసుకొస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మీకు ఇయ్యలేదు అని చెప్పి నమ్మించి, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి అదే నిజమన్నట్టు నమ్మించి ఆఖరికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలో అని చెప్పిండు. 2 లక్షల ఉద్యోగాలు, ఒకటి కాదు రెండు కాదు, మొదటి సంవత్సరంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. రాహుల్ గాంధీని తెచ్చిండు అశోక్ నగర్కు, అక్కడ అశోక్ నగర్లో ఛాయ్ తాక్కుంటా రాహుల్ గాంధీ టీషర్ట్ వేసుకొని జీన్స్ ప్యాంట్ వేసుకొని పిల్లలు కలిసిపోయినట్టు యాక్టింగ్ చేసి నేను ఇచ్చితే మీకు ఎందుకు 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. 2 ఉద్యోగాలు కూడా ఇవ్వలే ఈరోజుకు. మనం ఇచ్చిన ఉద్యోగాలకు ఈయన పోయి కాగితాలు ఇచ్చుకుంటా అవి నేను ఇచ్చినా అని చెప్తున్నాడు. చెప్పేదందుకన్నా కొద్దిగా సిగ్గుండాలనా? ఇప్పుడు ఒక ఉద్యోగం ఇవ్వాలంటే ఏం చేయాలి? మొదలు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత పరీక్ష పెట్టాలి, ఆ తర్వాత అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి.